హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం M2కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాము. అంటే ఎలా ప్రిపేర్ కావాలా, ఏ ప్రిపేర్ కావాలా. సో చాలా మంది కొన్ని డౌట్ ఏమంటే దీంట్లో M2లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కువ మెథడ్స్ ఉంటాయని. ఎక్కువ ఫార్ములాస్ లేవు, ఎక్కువ మెథడ్స్ లేవు. మొత్తం వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలా మనం, ఎలా పాస్ కావాలనేది. సరే, డీటెయిల్ అయితే డిస్కస్ చేద్దాం. M2 సబ్జెక్ట్ ఇది ఎవరికి వస్తుంది అంటే సెకండ్ ఇయర్లో ఉండే కామన్, అందరికీ కామన్ సబ్జెక్ట్, డిప్లొమా వాళ్ళకు. థర్డ్ సెమిస్టర్ అనొచ్చు లేదా సెకండ్ ఇయర్ మనం అనొచ్చు. సో క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పార్ట్స్ అయితే ఉంటాయి. దీన్ని మన పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అంటాము. పార్ట్ ఏలో మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 10 ఉంటాయి. కాబట్టి వెయిటేజ్ వచ్చి ఇక్కడ 30 మార్క్స్. అదే పార్ట్ బిలో తీసుకుంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 5. ఇక్కడ 40 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. పార్ట్ సిలో తీసుకుంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఇక్కడ 10 మార్క్స్. అంటే టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అంటే 80 మార్క్స్ అయితే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాస్తాం, 20 మార్క్స్ అయితే మనకి ఎట్లా ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సరే, ఇంకా డీటెయిల్గా క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు ఫస్ట్ క్వశ్చన్ దేని బేస్ పైన ఇచ్చినాడు అంటే ఈయనక ఎవాల్యుయేట్ అన్నాడు 2 sin x - 3 e పవర్ x + 4/1 + x². అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ క్వశ్చన్ దేనిపైన ఉంటుందంటే కనుక డైరెక్ట్గా సింప్లిఫికేషన్ పైన ఉంటుంది. అంటే ఫస్ట్ నేను మోడల్స్ గురించి డిస్కస్ చేస్తాను, సింప్లిఫికేషన్ పైన ఉంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది ఇక్కడ ఏ మోడల్లో ఉంది మనకు. సెకండ్ చూసినా, థర్డ్ చూసినా, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా చూసినా ఇవన్నీ క్వశ్చన్స్ దేంట్లో ఉన్నాయంటే మీకు u(v) మెథడ్లో ఉన్నాయి. అదే మీరు ఫిఫ్త్ క్వశ్చన్ చూసినారనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉంది. నెక్స్ట్ మనము సిక్స్త్ క్వశ్చన్ చూస్తే కనుక మీన్ వాల్యూస్, ఇక్కడ మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయంటే మనకు 4 కేసెస్ ఉంటాయి. ఒకటి మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, అదేవిధంగా రూట్ మీన్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. మొత్తం ఎన్ని కేసెస్, 4 కేసెస్ అయితే ఉన్నాయి మెథడ్ చూడండి. నెక్స్ట్ ఫైన్ ద ఏరియా మెథడ్, ఫైన్ ద ఏరియా క్వశ్చన్ ఒకటి వస్తుంది, లేదంటే మిస్ అయితే వాల్యూమ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ ఏమున్నాయి, మొత్తం 2 కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఫైన్ ద ఆర్డర్ ఆఫ్, ఆర్డర్ అంటే డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ డిగ్రీ. సో దీన్ని మనం ఏ విధంగా రాయచ్చు అంటే d² - 3d² - x² = 1. అంటే డిగ్రీని ఫైండ్ అవుట్ చేసేది ఒకటి. తర్వాత ఇక్కడ 2 క్వశ్చన్ చూడండి, దీనిని ఏమంటామంటే మనం హోమోజీనియస్ మోడల్ ఆర్ నాన్ హోమోజీనియస్ మోడల్ అంటాం. నాన్ హోమోజీనియస్ మోడల్, హోమోజీనియస్ మోడల్ అంటే ఏం సార్ అంటే ఎగ్జాంపుల్ ఫార్ములా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. dy/dx + py = q ఈ ఫామ్లో ఉందనుకోండి క్వశ్చన్, దీన్ని మనం హోమోజీనియస్ క్వశ్చన్ అంటాం. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందామా. సో ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. dy/dx + 2y = x² అని ఉందనుకోండి. ఇది మనకి ఈ ఫార్ములా ఉన్నట్ల, ఈ ఫార్ములాలో ఉంది క్వశ్చన్. సో దీన్ని మనం ఏమంటాము, హోమోజీనియస్ ప్రాబ్లం అంటాం. ఈ విధంగా కాకుండా అంటే dy/dx ఇట్లా ఈ ఫార్మాట్లో కాకుండా ఈ ఫార్మాట్లో ఉన్నాయనుకోండి, ఈ 2 ఫార్మాట్లో ఉన్నాయనుకోండి, దీన్ని నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ సింప్లిఫికేషన్లో ఒకటి ఉంది, సింప్లిఫికేషన్ ఒకటి, యూవీ మెథడ్ ఒకటి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి, తర్వాత ఇవి మొత్తం అంటే మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఇవన్నీ కలిపితే 4th మోడల్. ఏరియా వాల్యూమ్ వచ్చి 5th మోడల్ అనుకోవచ్చు. తర్వాత డిగ్రీని ఫైండ్ అవుట్ చేయడము 6th మోడల్, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ప్రాబ్లము 7th మోడల్. అంటే మనం టోటల్గా మనం మొత్తం ఈ 10 క్వశ్చన్స్ చూసినా కూడా మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, 7 మోడల్సే ఉన్నాయి. సరే బిగ్ క్వశ్చన్స్లో చూద్దాం. బిగ్ క్వశ్చన్లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, పార్షియల్ ఫ్యాక్షన్ గుర్తుందా మీకు. పార్షియల్ ఫ్యాక్షన్ ఇదే విధంగా ఉంటాయి కదా, అక్కడ మనం ఏని బిని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇక్కడ కూడా సేమ్ ఏని బిని ఫైండ్ అవుట్ చేస్తాము, ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఇది కూడా సింప్లిఫికేషన్ మోడల్. మనం ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ మోడల్లో చెప్పుకున్నామో అదే సింప్లిఫికేషన్ మోడల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 5 + 4 cos x, ఇది కూడా అంతే సింప్లిఫికేషన్ మోడల్. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ విధంగా ఈ ఫార్మాట్లో క్వశ్చన్ ఉన్నప్పుడు మనం కొన్ని వాల్యూస్ అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి ఆ వాల్యూస్ ఏంటంటే కనుక మీకు కాస్ ఎక్స్ ఇచ్చినాడు ఇక్కడ క్వశ్చన్లో. కాస్ ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 - t² / 1 t². అదేవిధంగా మీకు సైన్ ఎక్స్ అని ఇచ్చినాడు అనుకోండి, 2t / 1 t² ఈ విధంగా అయితే సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది కూడా దేని కింద వస్తుంది మనకి, సింప్లిఫికేషన్ కిందనే వస్తుంది. నెక్స్ట్ చూడండి, 12th క్వశ్చన్ చూడండి, ఇవి రెండు దేని మోడల్లో ఉన్నాయి మనకు, u(v) మోడల్లో ఉన్నాయి. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మోడల్లే కదా, u(v) మోడల్, ఇంటిగ్రల్ u(v) మోడల్, ఆర్ బెర్నలేస్ మోడల్ అంటాం దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్టీన్త్ క్వశ్చన్, ఇక్కడ కూడా అంతే, ఈ x^8 + x^4² పెట్టి మనం ప్రాబ్లం చేసి ఉంటాం. ఎందుకు ఇలా చేసి ఉంటామంటే t = x^4 అనుకుంటాం. అంటే ఇది కూడా ఏ మోడల్, ఇది సబ్స్టిట్యూషన్ మోడల్. అంటే మరి సేమ్ రిపీట్ ప్రీవియస్ మోడల్. నెక్స్ట్ చూడండి, ఏరియా వాల్యూమ్ క్వశ్చన్, తర్వాత మీన్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. అంటే సేమ్ ఇంతకుముందు కేసే. నెక్స్ట్ ఏరియా అండ్ వాల్యూమ్ సేమ్ క్వశ్చన్, వాల్యూమ్ సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది నాన్ హోమోజీనియస్ ప్రాబ్లం. సో దాన్ని హెట్రోజీనియస్ ప్రాబ్లం కూడా అంటాము. సో నో ప్రాబ్లం అండి, హెట్రోజీనియస్ ఆర్ నాన్ హోమోజీనియస్ ప్రాబ్లం. సో ఇక్కడ 16th క్వశ్చన్ చూసుకున్నా కూడా మనకి ఇవే ఉన్నాయి కదా. అంటే మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా మనకు వచ్చే మోడల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే కనుక మొత్తం ఎన్ని ఉన్నాయి, కంప్లీట్గా ఓన్లీ 7 అంటే 7 మోడల్స్ ఉన్నాయి. ఒకటేది సింప్లిఫికేషన్ మోడల్, యూవీ మోడల్, సబ్స్టిట్యూషన్ మోడల్, తర్వాత మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, రూట్ మీన్ వాల్యూ, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ, ఏరియా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం, హోమోజీనియస్ ఆర్ నాన్ హోమోజీనియస్ ప్రాబ్లం.
ఇంతే. ఈ 7 మోడల్స్ మీరు నేర్చుకుంటే కనుక ఎగ్జామ్లో ఏ పేపర్ని ఇచ్చినా కూడా, ఎంత టఫ్ పేపర్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన మోడల్స్ పైన. మనం ఆల్రెడీ ఒక్కొక్క మోడల్ పైన కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే కనుక ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూడండి, అక్కడ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ ఫార్ములాస్ కూడా ఎక్కువ లేవు మీకు, జస్ట్ 7 మెథడ్స్ అంటే మీరు కూర్చుంటే 7 అవర్స్లో కంప్లీట్గా M2 సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, పార్ట్ బిలో ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 3x + x - 1 × x + 3 ఉంది. సో ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తాము, ఐడియా ఉందా మీకు? పార్షియల్ ఫ్రాక్షన్లో డివైడ్ చేసుకుంటాం. అంటే ఇది ఏ ఫ్యాక్టర్ కింద, అంటే ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ అదేవిధంగా బి బై ఎక్స్ ప్లస్ 3 రాసుకొని ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసి తర్వాత ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేస్తాం. అంటే ఇది దేని కింద తీసుకోవచ్చు, మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ కింద తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఏదైతే మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాము సేమ్ అదే విధంగా ఇది కూడా సింప్లిఫికేషన్ మెథడ్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/5 + 4 కాస్ ఎక్స్ అని ఉంది. ఈ కాస్ ప్లేస్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూస్ గుర్తున్నాయా మీకు? కాస్ వాల్యూ ప్లేస్లో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 - t² / 1 + t². అదేవిధంగా మీకు క్వశ్చన్లో సైన్ ఎక్స్ అని ఇచ్చి ఉంటే 2t / 1 + t² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి మనం సింప్లిఫై చేస్తాం. అంటే ఈ క్వశ్చన్ కూడా, ఇవి రెండు కూడా దీనికి సంబంధించినవి, సింప్లిఫికేషన్కి సంబంధించినవి. ఇప్పుడు సరే 12th క్వశ్చన్ చూద్దాం. మనకు అక్కడ సెకండ్ క్వశ్చన్ ఏముంది, u(v) మోడల్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ u(v) మోడల్ ఆర్ u(v) మోడల్ u(v) మోడల్ ఆర్ బెర్నలియస్ మోడల్, ఏదైనా చెప్పొచ్చు దీన్ని మనం. u(v) అనొచ్చు లేదంటే బెర్నలియస్ మోడల్ అనొచ్చు. సో ఇంటిగ్రల్ u(v) ఫార్ములా ఏముంది, uv డాష్ మైనస్ u(v)2 + u" (v3) ఇలా రాసుకుంటా పోతాం కదా, దీన్ని మనం ఏమంటాం, యూవీ మెథడ్ ఆర్ బెర్నలియస్ మెథడ్ అంటాం. సరే, అంటే మనకి 12th క్వశ్చన్ ఏముంటుంది అంటే కనుక యూవీ మెథడ్ ఉంటుంది. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా అదే మెథడే ఉంది, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. తర్వాత 13th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఏముందంటే కనుక సబ్స్టిట్యూషన్ మోడల్లో ఉండాలి కదా మనకి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మోడల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుంటే x^8 ఉంది, దీన్ని x^4² రాసుకుంటాము. అంటే x^4ని మనం t అనుకుంటాము. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే, మన క్వశ్చన్ చూసేకి 0 to 1 1/1 + x^4² లాగా ఉంది. అంటే ఏ ఫార్ములా ఇది, ఫార్ములా సబ్జెక్ట్ చేయండి ఒకసారి, ఏ ఫార్ములా కింద వస్తుంది మనకి, ఎలా కనిపిస్తుంది ఇది? ఇంటిగ్రల్ 1/1 + x² లాగా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీనికి సంబంధించిన ఫార్ములా ఇది, టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. అంటే దీనికి సంబంధించిన, ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నాను, సింప్లిఫికేషన్ కానీ, యూవీ మెథడ్ కానీ, సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, లేదా ఏరియా వాల్యూమ్ ఫార్ములాస్ కానీ, ఆర్ఎంఎస్ మీన్ వాల్యూ ఫార్ములాస్ కానీ, ఏ ఫార్ములాస్ అన్నా కూడా, ప్రతి మోడల్ పైన కూడా, ప్రతి ఒక్కొక్క మోడల్ పైన మినిమం 2-3 క్వశ్చన్స్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో అయితే అన్ని మోడల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇస్తాను మీరు. ఈ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ అంటే ఎన్ని మెథడ్స్ అనేది మీకు అర్థమైన తర్వాత కింద డిస్క్రిప్షన్లో చూస్తే కనుక మీకు ఒక్కొక్క మెథడ్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు కంప్లీట్ సిలబస్ అంతా అర్థమైపోతుంది. అంటే M2ని మీరు కూర్చొని ఒక 5 to 7 అవర్స్ కూర్చొని చదివినా కూడా మీరు పాస్ అయిపోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమిచ్చినాడు మనకు, ఏరియా అడిగినాడు, లేదంటే ఏమడతాడు, వాల్యూమ్ అడుగుతాడు. అంతే కదా, మనకున్న కేసెస్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ అడుగుతాడు. దేనిలో ఏమేమి దానిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్వ్ ఇచ్చినాడు, లేదంటే మీకు హైపర్బోల్ అడగచ్చు, పారాబోల్ అడగచ్చు, ఎలిప్స్ అడగచ్చు, ఏమడిగినా కూడా ఏరియా వాల్యూమ్ ఫార్ములా సేమ్ ఉంటాయి అన్నిటికీ కూడా. సో ఇదొక మెథడ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమనుకున్నాం, మీన్ వాల్యూస్ రావచ్చు, మీన్ స్క్వేర్ వాల్యూస్ రావచ్చు, రూట్ మీన్ వాల్యూ రావచ్చు, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ రావచ్చు, ఇది కూడా మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇవన్నీ ఆ టాపిక్ కింద వస్తాయి, అంటే ఆ మెథడ్ కింద వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాల్యూమ్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చిన మనకు, సింప్సన్ రూల్, ట్రెపిజాయిడ్ రూల్. మనం ఇంతవరకు ఎన్ని మెథడ్ చూసినాం గుర్తుందా మీకు? మొత్తం 7 మెథడ్ చూడడం జరిగింది. ఐడియా ఉందా? 7 మెథడ్ ఫస్ట్ మెథడ్ ఏది, సింప్లిఫికేషన్, యూవీ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, తర్వాత 4th ఇవన్నీ కలిపి, తర్వాత 5th ఏరియా వాల్యూమ్, తర్వాత మనం 7th మనం ఇది హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమ్ అనుకున్నాము. 8th మీరు 8th క్వశ్చన్ నేను అబ్జర్వ్ చేస్తే, అంటే 8th అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు సింప్సన్ రూల్ కానీ, లేదంటే ట్రెపిజాయిడ్ రూల్ కానీ, ఇవి రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సింప్సన్ రూల్ని మనం ఏమంటాం, 1/3 ఫార్ములా కూడా అంటాం. ఎందుకు అలా అంటాం అంటే, సింప్సన్ రూల్ h/3 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఆ క్వశ్చన్ చూసినాక మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది సింప్సన్ రూల్ ఫార్ములా యూజ్ చేస్తాము, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలా, దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇది 8th. ఇంకా లాస్ట్ ఏముంది మనకు, లాస్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ 2sin x dy/dx - y cos x = xy³ e^x. ఇది హోమోజీనియస్ ప్రాబ్లమా, నాన్ హోమోజీనియస్ ప్రాబ్లమా? ఇది కూడా హోమోజీనియస్ ప్రాబ్లమ్. ఆల్రెడీ మనం 7th మోడల్ కింద తీసుకున్నాం దీన్ని. ఎలా సార్ ఇది హోమోజీనియస్ కింద ఉందంటే, మీరు అబ్జర్వ్ చేయండి, dy/dx + py = q ఫార్ములాట్లో మనకు రావాలా. ఇక్కడ మనకు అడ్డం ఏముంది, 2sin x ఉంది. సో డివైడ్ బై 2sin x చేయండి, క్వశ్చన్ మొత్తం 2sin x చేస్తే ఈ 2sin x డినామినేటర్లోనే 2sin x క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతుంది, dy/dx - y cos x / 2sin x = xy³ e^x / 2sin x. సో కాస్ బై సైన్ మనం ఏం రాయొచ్చు, కాట్ రాయొచ్చు. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటా జస్ట్ పీ వాల్యూని క్యూ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేసినారనుకోండి, అంటే మీకు ఐడెంటిఫై అయింది అనుకోండి పీ వాల్యూ క్యూ వాల్యూ, మీకు ప్రాబ్లమ్ అంతా వచ్చినట్లే 90% వరకు, రిమైనింగ్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో కాబట్టి చాలా ఈజీ, M1తో కంపేర్ చేస్తే M2 సబ్జెక్ట్ చాలా ఈజీ. మీరు నేర్చుకోవాల్సిన జస్ట్ 8 మెథడ్స్ మాత్రమే.
అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ ఒకసారి చూడండి. కంప్లీట్ ఎం టూరింగ్ మీరు భయపడే పని లేదు, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన పని. జస్ట్ వీడియో చూడండి, ఒక రెండు మూడు క్వశ్చన్స్ శాంపుల్గా మీరు చూసి తర్వాత ప్రాక్టీస్ చేయండి వేరే క్వశ్చన్స్ తీసుకొని. మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్ ఉంది, కన్ఫ్యూజ్ ఉంది ఏమైనా అనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి. మీరు షేర్ చేసే దాన్ని బట్టి మీకు ఎక్కువ మందికి అవసరం ఉందంటే కనుక ఏదైనా ఒక ప్రీవియస్ పేపర్ తీసుకొని కంప్లీట్ పేపర్ మొత్తం కంప్లీట్గా ఏ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు 16 క్వశ్చన్స్ ఉన్నాయి కదా నెంబర్ వైజ్ చూసుకుంటే, దాంట్లో ఏబీ ఉండొచ్చు, అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసి అప్లోడ్ చేసి ట్రై చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ.